సో ఇప్పుడు శ్యాంసుందర్ గౌడ్ గారు బీజేపీ లీడర్ మాంకాలి జిల్లా అధ్యక్షుడు సో మనతో పాటు ఉన్నారు ఈ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ఆ సభలో ఏం చర్చించుకున్నారు వేటి మీద ఎక్కువగా చర్చలు జరిగాయని చెప్పేసి అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశాం సార్ దాదాపు 200కు పైగా వికలాంగులకి బ్యాటరీ వెహికల్స్ అయితే ఇవ్వడం జరిగింది అసలు సభలో ఏం మాట్లాడారు ఏం జరిగింది సార్ సభలో ముఖ్యంగా మా ప్రియతమ హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు అదే రకంగా మా ప్రియతమ మంత్రి కేబినెట్ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులుగా అతను అనేక విషయాలు చెప్పాడు దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ విమోచన దినం దాంతోపాటుగా మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ఏంటంటే ఏదైనా ఒక సహాయ సహకారాలు సేవాభావంతో సమాజానికి ఏదైనా జెన్యున్గా ఎవరికైతే అవసరమో అలాంటి వారికి సేవ చేయాలనే దృక్పథంతో పార్టీ యావత్ పార్టీ కూడా దేశమంతా కూడా యావత్ భారతదేశం అంతా కూడా నిర్ణయించింది దాంట్లో భాగంగానే ఈరోజు కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఏంటంటే ఈ వికలాంగులకి ట్రై సైకిల్ ఇవ్వడం కూడా ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో అదే దాంతోపాటు ఈరోజు తెలంగాణ విమోచన దినం కూడా ఉంది కనుక ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకుంది పార్టీ సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక బయట 200కు పైగా వికలాంగులు అయితే బాగా హ్యాపీగా అయితే ఉన్నారు ప్లస్ నెక్స్ట్ ఇంకేమైనా వాదనలు జరిగాయి దాని మీద గురించి అంటే వాళ్ళకి ఇంకా ఎలాంటి పథకాలు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కేంద్ర అధికార పార్టీ కావచ్చు లేదంటే తెలంగాణ స్టేట్ బీజేపీ పార్టీ కావచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది దాంట్లో భాగంగా ఇవాళ వికలాంగులకు ట్రైసైకిల్ సేవని ఇచ్చారు వాటితో పాటు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో కానివ్వండి లేదా అందులకి కానీ వారికి సరైన ఏదైనా అవసరాలో ప్రజలకి సమాజానికి ఏదైతే అవసరమో అలాంటి సేవా కార్యక్రమం చేయాలని దానిలో భాగంగానే ఇంకోటి బ్లడ్ డొనేషన్ క్యాంపు కానివ్వండి మెడికల్ క్యాంపు కానీ అనేక కార్యక్రమాలు చేయడం నిర్ణయించాం తప్పకుండా రాబోయే రోజుల్లో సమాజానికి ఏదైతే అవసరమో అలాంటి కార్యక్రమాలు మేము చేద్దామని చెప్పి పార్టీ నిర్ణయించింది మరి ఒకసారి ముఖ్యంగా మా ప్రథమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది తెలంగాణ విమోచన దినం ఈరోజు ఎందుకంటే వాళ్ళు భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే బీజేపీ మాత్రమే తెలంగాణకు విమోచన కాలం తెలంగాణ ఏర్పాటుకు కూడా ఏర్పడడానికి కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్య కారణం ఆ రోజు పార్లమెంట్లో బిల్ పెట్టిన తర్వాత సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదే కాదు అందుకనే భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఏర్పాట్లు అని అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు ఉన్నాయి కనుక తప్పకుండా ఈ యొక్క తెలంగాణకి రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ప్రజలందరూ అమాయకం తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ విషయంలో ఎవరు ముఖ్యము ఏ పార్టీ సపోర్ట్ చేసింది తెలంగాణ విమోచనం ఆనాడు జరిగినటువంటి ఈ యొక్క రజాకార్ల ఆగడాలను అరికట్టడానికి చేసిన అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కూడా ఈ యొక్క తెలంగాణ విమోచన ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17 అందుకనే ఆ రోజుని మనం అనుకోకుండా ఆ రోజు మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు కూడా కనుక ఈ అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలంగాణకు కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు బీజేపీ పార్టీ అయితే విమోచన దినోత్సవం జరుపుకుంటుంది అయితే ఇది విమోచన దినోత్సవం కాదు విలీన దినోత్సవం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు దీనికి మీ కమెంట్ ఏంటి అసలు విలీనము విమోచనం అనే దానికి డెఫినేషన్ ఏమైనా తెలుసా వాళ్ళకి ఈ టీఆర్ఎస్ నాయకులకి విమోచనం తెలంగాణకు విమోచనం జరిగింది ఆ రోజు ఎందుకంటే ఆ నిజాం సర్కారు వాళ్ళ అధీనంలో ఉన్నంటి అనే అతను కాదు మేము హైదరాబాద్ ఇండియాలోనే ఉండాం మేము పాకిస్తాన్లో కలుపుతా అన్న ఆ నిజాం పరిపాలకులు మాట్లాడే విధానానికి ఆ రోజు జరిగినటువంటి ఆకృత్యాలకి అనేక మంది మానభంగాలు చేసి తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల సమాజాన్ని అనేక రకాలుగా కించపరిచి నష్టపరిచి నడి రోడ్డు మీద నిలబెట్టి మహిళలని అక్క చెల్లెలు కానీ అన్నతమ్ముళ్ళకి సపోర్టుగా నిలబడడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఉంటుంది కనుక ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడే మాటలు విలీనం ఏంటి విలీనం ఆల్రెడీ భారతదేశంలో ఉన్న దాన్ని వాళ్ళు ప్రత్యేకించి కలపాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో అదే చేస్తుంది అది చేసింది కూడా చేయబోతుంది కూడా ఈ సభ తర్వాత
తెలంగాణ స్టేట్ లో బీజేపీ పార్టీ పాలన అంటే రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అంటే మారవి అవకాశాలు ఉంటాయా ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది ఎందుకంటే ఇది ప్రజల నిర్ణయం యావత్ తెలంగాణ సమాజ నిర్ణయం ఎందుకంటే మాట తప్పని పార్టీ ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ మాట తప్పే మాట తప్పి ప్రతిదీ అబద్ధాలు చెప్పే పార్టీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ అంటే చరిత్రలో లేదనుకోండి కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అనవసరం ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ అనే దానికి ఎందుకంటే ఆ 50-60 సంవత్సరాలు రూల్ చేసి వాళ్ళు ఏమీ సాధించలేదు ప్రజలకు ఏ రకంగా దోచుకున్నారో దేశాన్ని ఏ రకంగా దోచుకున్నారో వేల కోట్లు స్విస్ బ్యాంకులో దాచుకున్నారో ప్రజలందరికీ తెలుసు అందుకనే కాంగ్రెస్ పేరెత్తడమే వేస్ట్ ఈ బీఆర్ఎస్ పార్టీని కూడా అదే గతికి పడుతుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే 9 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది వాళ్ళు ఎలగబెట్టింది ఏం లేదు ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ 50 ఏళ్ళు చేసింది వీళ్ళు 10 ఏళ్ళు చేశారు భారతీయ జనతా పార్టీ కూడా అధికారం ఇద్దాము సార్ అవకాశం ఇద్దాము మార్పు కోరుకుంటున్నారు యావత్ తెలంగాణ సమాజం కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి యావత్ సమాజం నిర్ణయించింది తప్పకుండా బీజేపీ అధికారంలోకి రాబోతుంది థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ